బుల్టెల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మూడు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి స్కెడ్యూల్ను ఈ నెల 20న ప్రకటించనున్నారు. అయితే 22వ తేదీన మొదటి విడత, 26వ తేదీన రెండో విడత, 30న మూడో విడత నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 212 జెడ్పీటీసీలు, 2365 ఎంపీటీసీలకు, ఇక రెండో విడతలో 199 జెడ్పీటీసీలు, 2109 ఎంపీటీసీలకు, ఇక మూడో విడతలో 124 జెడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మూడు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ను ఈ నెల 20న ప్రకటించనున్నారు. ఇక 22వ తేదీన మొదటి విడత, 26వ తేదీన రెండో విడత, 30వ తేదీన మూడో విడత నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 212 జెడ్పీటీసీలు, 2365 ఎంపీటీసీలకు, రెండో విడతలో 199 జెడ్పీటీసీలు, 2109 ఎంపీటీసీలకు, మరోవైపు మూడో విడతలో 124 జెడ్పీటీసీలకు, 1343 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై ఫుల్ డీటెయిల్స్ని మా కరస్పాండెంట్ నేతాజీని అడిగి తెలుసుకుందాం. నేతాజీ, తెలంగాణలో మూడు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది కదా, దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అటు అసెంబ్లీ, లోక్సభ, పంచాయతీ ఈ మూడు ఎన్నికలు కూడా ముగిశాయి. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 20న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాబోతుంది, స్థానిక ఎన్నికలకు సంబంధించి. ఆ తర్వాత 22న మొదటి విడత నోటిఫికేషన్ ఉంటుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణ, ఆ తర్వాత పరిశీలన, ఎవరైతే అభ్యర్థులు దశలో ఉంటారో వారికి సంబంధించిన ప్రకటన, ఇవన్నీ కూడా ఉంటాయి. మే 6న మొదటి విడత పోలింగ్ జరగబోతుంది. మొత్తం మూడు విడతల్లో 535 జెడ్పీటీసీలు, 5817 ఎంపీటీసీలు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతోటి సమావేశమయ్యారు. ఈ నెల 15వ తారీఖున కూడా చీఫ్ సెక్రటరీ అలానే డీజీపీ కూడా సమావేశమై సాధించి భద్రతలు, ఎన్నికల ఏర్పాట్లపై ఆయన చర్చించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లేది ఆయన చెప్పబోతున్నారు. మనకి అందిన సమాచారం ప్రకారం మొదటి విడత లో మొత్తం 212 జెడ్పీటీసీలు, 2365 ఎంపీటీసీలకు ఎన్నికలు ఏప్రిల్ 20న షెడ్యూల్ విడుదలవుతుంది. అలానే 22న మొదటి విడత నోటిఫికేషన్ ఉంటుంది. మే 6న పోలింగ్ ఉంటుంది. ఇక రెండవ విడతలో 199 జెడ్పీటీసీలు, 2109 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 26న విడుదలవుతుంది. ఆ తర్వాత మే 10న పోలింగ్ ఉంటుంది. ఇక మూడో విడతలో 124 జెడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మూడో విడత నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ 30న విడుదలవుతుంది. మే 14న పోలింగ్ ఉంటుంది. ఈ రకంగా మొత్తం 535 జెడ్పీటీసీలు, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మూడు దశల్లో ఈసారి పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. అలానే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ముందుగా ఈవీఎంలతో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ కూడా తగినంత ఈవీఎంలు అందుబాటులో లేవు. 5 విడతలుగా మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభ అలానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అటువైపుగా ఆ ఈవీఎంలను వినియోగిస్తున్నారు. అలానే స్థానిక సంస్థల నుంచి కూడా ఆ పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని వచ్చిన విజ్ఞప్తి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పేపర్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. మొత్తం 1,56,11,320 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు కూడా 32,007 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయితే తీసుకుంది. ఎంపీటీసీకి సంబంధించి పింక్ కలర్ పేపర్ బ్యాలెట్ ఉంటుంది, అలానే జెడ్పీటీసీకి వచ్చి వైట్ కలర్ ఉంటుంది. మొత్తంగా చూస్తే ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి అయ్యాయని చెప్పాలి. మూడు విడతల్లో తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. థ్యాంక్ యూ నేతాజీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. We'll be right back.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.